శ్రీరామనవమి పర్వదిన వేడుకల్లో భాగమైన శ్రీరామ కళ్యాణోత్సవం విజయకృష్ణ విద్యా సంస్థలో కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించిన అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను విజయకృష్ణ విద్యా సంస్థల అధినేత రమణారెడ్డి సుధాకర్లు అందించారు. ఈ సందర్భంగా వేద పండితులు మాట్లాడుతూ ప్రతి ఏడాది ఈ కళాశాల ఆవరణలో సీత కళ్యాణ నిర్వహిస్తున్నామని, ఇందువల్ల దేశం సుభిక్షంగా ఉంటుందని, జనులందరికీ శుభాలు కలుగుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల ప్రాంతాల భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందుకే శ్రీరామ భక్తుడు రామదాసు గారు కూడా ఈ కళ్యాణ మహోత్సవం నిర్వహించినారు. భక్త కబీర్ దాస్ అయిన వంటి వాడు ఆ స్వామినే కొలుసుకున్నాడు. కాబట్టి కుల మత భేదాలకు అతీతమైనది శ్రీరామనామి, శ్రీరామ నవమి ఉత్సవాలు, శ్రీరాముని కళ్యాణ మహోత్సవాలు. ఇవి భద్రాచలం నందును, మన ఒంటిమిట్ట దేవస్థానం నందును శ్రీరామస్వామి కళ్యాణ మహోత్సవాలు అత్యంత అద్భుతంగా జరిపిస్తుంటారు. అలాగే మన కాలనీ నందు మన శక్తానుసారము, మన భక్తానుసారము ఇక్కడ మనము ఈరోజు ఈ స్వామి కళ్యాణ ఉత్సవాన్ని నిర్వహించుతున్నాము. అలాగే ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ యావత్ బంది భక్తులు కూడా చాలా సహాయ సహకారాలు అందించినారు. ఈ స్వామివారి కృపకు పాత్రులు అయినారు. కావున ఇలాగే ప్రతి సంవత్సరము మా దేవస్థానం నందు ఈ కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తూ ఉంటారని, ఈ ప్రజల సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారని, ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు పొందుతారని మేము ఆశిస్తున్నాము. జై.